కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ లలిత రైస్ మిల్లుపై అర్ధరాత్రి ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రైస్ మిల్లుతో పాటు యజమాని ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో పలు పత్రాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో తెలుగు రాష్ట్రాల ఐటీ అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ లలిత రైస్ మిల్లుపై అర్ధరాత్రి ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రైస్ మిల్లుతో పాటు యజమాని ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ దాడుల్లో తెలుగు రాష్ట్రాల ఐటీ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో శ్రీ లలిత రైస్ మిల్ అదేవిధంగా యజమాని ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసినట్టు తెలుస్తోంది. విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు చెప్పండి. చందు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం లలిత రైస్ మిల్ ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రైస్ మిల్లు, అదేవిధంగా రైస్ మిల్ సంబంధించిన 4 యూనిట్లు ఉన్నాయి, 4 యూనిట్లు మరియు అదేవిధంగా రైస్ మిల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఓనర్స్ బిల్లులు మరియు వారికున్న ట్రస్ట్ లో మొత్తం అన్ని కూడా ఆ ఏకకాలంలో అయితే మాత్రం ఐటీ సోదాలు అయితే మాత్రం ఏకకాలంలో అధికారులు అయితే మాత్రం ఐటీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆస్తులకు సంబంధించి మొత్తం కూడా దానికి ఎవరెవరు ఏంటి అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిగా దానికైతే మాత్రం వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మొత్తం రైస్ మిల్లు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఏ విధంగా ఏ విధమైన ఆస్తులు కలిగి ఉన్నాయి, దానికి సంబంధించి అయితే మాత్రం దానికి సంబంధించి ఏ విధమైన ఆస్తులు కలిగి ఉన్నాయి, దానికి యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని మీద అయితే మాత్రం ఉదయం రైస్ మిల్లు 4 యూనిట్లకి కూడా ఒక బృందం అయితే వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రైస్ మిల్లు సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లులు కూడా మరొక బృందం, మొత్తం 5 బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఫోన్లన్నీ సీజ్ చేయడం జరిగింది. అనంతరం కూడా వారి ఉన్న డాక్యుమెంట్స్, ఫైల్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. దాని మొత్తమే చూసుకుంటే కనుక మొత్తం వారి యొక్క ఆస్తి వివరాలన్నీ కూడా అధికారులు అయితే అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే రైస్ మిల్లో అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా రైస్ మిల్లు సంబంధించి అయితే మాత్రం వారి యొక్క కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ దానికి సంబంధించిన పత్రాలు మొత్తం కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. మొత్తం చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న ఆస్తుల విలువ, వాళ్ళు కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ విలువ మొత్తం కూడా టాలీ వేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు అని చెప్పేసి అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే ఉన్నారో రైస్ మిల్లు సంబంధించిన ఓనర్స్ అందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం చూసుకుంటే కనుక మొత్తం రైస్ మిల్లు సంబంధించిన మొత్తం కూడా 4 యూనిట్లు కూడా ఇప్పటి వరకు 4 యూనిట్లు కూడా మొత్తం
మొత్తం డాక్యుమెంట్స్, అదేవిధంగా ఫైల్స్, వారు చేస్తున్న రిటర్న్స్ మొత్తం అధికారులు మొత్తం కూడా క్షుణ్ణంగా సోదాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే ఇప్పటి వరకు అయితే మాత్రం ఉదయం 6 గంటల నుంచి ఏకకాలపు దాడులు అయితే మాత్రం రైస్ మిల్ మొత్తం 4 యూనిట్లు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఈ సోదాలు అయితే సాయంత్రం వరకు కొనసాగే పరిస్థితి ఉందనే తెలుస్తూ ఉంది. మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక్కసారిగా మొత్తం ఐటీ ఏదైతే ఉందో లలిత ఎంటర్ప్రైజెస్, లలిత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నింటి మీద ఏకకాల దాడులు అయితే నిర్వహించారు. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా వీరైతే మాత్రం గత 2-3 దశాబ్దాల నుంచి రైస్ వ్యాపారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఏదైతే ఉందో దీనికి రిటర్న్ చేస్తున్న ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన డాక్యుమెంట్స్కి, ఆదాయం సంబంధించిన ఈ ఆదాయానికి పొంతం లేదు అనే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏ మొత్తం చూసుకుంటే కనుక వారు చెల్లిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్, వారికి వస్తున్న ఆదాయం, అసలు అదనపు ఆదాయం అక్కడ కనపడిన పరిస్థితి అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం ఏ ఒక్క అధికారి బయటకు వచ్చి సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. మొత్తం చూసుకుంటే లోపల సోదాలు అయితే మాత్రం జరుగుతున్నాయి. ఓ పక్క రైస్ మిల్లులు, మరో పక్క వారి యొక్క నివాసాలు ఏవైతే ఉన్నాయో, రైస్ మిల్లు ఓనర్స్ నివాసాలు, మరో పక్క వారికి ఉన్న అదనపు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు అయితే మాత్రం వారు ఎవరైతే ఉన్నారో రైస్ మిల్లు ఓనర్స్ సంబంధించిన వారిని అంతా కూడా అధికారులు అయితే మాత్రం విచారిస్తున్నారు. మొత్తం మీరు ఇప్పటి వరకు రైస్ మిల్లు సంబంధించిన ఏ విధమైన బిజినెస్ చేశారు, దానికి సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద మొత్తం కూడా విచారణ అయితే జరుగుతున్నట్టయితే తెలుస్తోంది. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా ఇది ప్రప్రథమంగా, అంటే రైస్ మిల్ గత 20-30 సంవత్సరాలుగా ఇదే రైస్ మిల్ అయితే మన రాష్ట్రంలో పేరుగాంచి లలిత బ్రాండ్ అనేది ఒక ప్రముఖ బ్రాండ్గా కొనసాగుతుంది. ఈ బ్రాండ్ ఇప్పటి వరకు అయితే మాత్రం ఎటువంటి ఐటీ సోదాలు జరగలేదు. దానికి సంబంధించి మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడుల ఈ తనిఖీలు అనేది నిర్వహించామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా అదనపు ఆస్తులు కలిగి ఉన్నారు లలిత మిల్లు ఓనర్స్ అని చెప్పేసి సమాచారం వస్తుంది. మరి కొద్దిసేపు